వల్లీశ దేవసేనేశ భక్తపాలన తత్పరా దరహాస ముఖాంభోజ సుబ్రహ్మణ్య నమోస్తుతే సుబ్రహ్మణ్య నమోస్తుతే. ఈ దౌత్యం అనేది యుద్ధంలో ఒక చాలా అద్భుతమైన ప్రక్రియ. అందులో మనకు ప్రధానంగా అసుర సంహార గాథలు చెప్పేటప్పుడు ఒకటి రామాయణం, రెండవది అసురాంశలతో ఉన్నటువంటి రాజులందరినీ సంహరించిన మహాభారతం లేదా భాగవతం, మూడవది చండీదేవి గాథ. అందులో దుర్గాదేవి శుంభని శుంభులు మొదలైన వారిని సంహరించినప్పుడు ఇలాగే ఒక దూతను పంపుతుందండి. ఆ దూత శివుడే, ఇంకెవరో కాదు. ఆయన పంపుతుంది, ఆయన వెళ్ళి శుంభుని శుంభులతో చెప్తారు, మీకు బతికి బట్ట కట్టాలనుకుంటే ఆవిడ పాదాల మీద పడి శరణ వేడండి, దేవతలందరినీ విడిచిపెట్టండి అని, లేదా యుద్ధానికి రండి అని. అప్పుడు వాళ్ళకి ఒక్కసారి కోపం వచ్చి యుద్ధానికి వచ్చారు. అంటే ఈ దౌత్యం కవ్వించడానికి పనికొచ్చిందే తప్ప యుద్ధం ఆపడానికి కాదు. వాళ్ళ లక్ష్యం కూడా అందుకే, శివుణ్ణి దూతగా పంపింది కనుక అమ్మవారి ఆ శక్తి పేరు శివదూతి అని కూడా చెప్తున్నారు. కనుక దౌత్యం అనేది ఇలాంటి ధర్మం కోసం చేసే యుద్ధాలలో ఒక ప్రత్యేకమైన పాత్ర వహించుంటుంది. అందుకే వీరబాహు అనేవాడు ఇక్కడ దూతగా ఉన్నాడు. ఆ వీరబాహు వెళ్ళి చెప్పి వచ్చాడు, మళ్ళీ యుద్ధం ప్రారంభమైంది. ఆ యుద్ధం ప్రారంభమైనప్పుడు అతడి దగ్గర ఉన్నటువంటి అనేక రకాల సైన్యాలు, వాటి విశేషం ఇది స్కంద పురాణంలో అత్యద్భుతంగా వర్ణించడం జరిగింది. ఆ యుద్ధ వర్ణనే చాలా విస్తారంగా ఉంటుంది, యుద్ధకాండం అంత ఉంటుంది. అందులో ఈ నవవీరులు కూడా విజృంభించి రకరకాల దైత్యుల్ని సంహరించారు. చిట్ట చివరికి రాక్షసుడు చూసి చూసి ఒక చెట్టులో దూరెట్ట వృక్షరూపంగా మారాడు. అప్పుడు సుబ్రహ్మణ్యుడు దాన్ని ఛేదించాడు. అంతేకాదు, ఒక సమయంలో ఈ రాక్షసులు సుబ్రహ్మణ్యుని యొక్క సేనల ధాటికి తట్టుకోలేక వీళ్ళందరూ కలిసి ఇక్కడ సూరపద్ముడి దగ్గర ఉన్నటువంటి ప్రధాన రాక్షసుల్లో ఒకడు బాణుడు అన్నాడు. ఈ బాణుడికి మన భాగవతంలో బాణాసురుడికి సంబంధం లేదు, ఆ బాణుడు ఆ బాణుడే. ఆ బాణాసురుడితో సహా వీళ్ళందరూ ఏం చేశారంటే, ముందు మన ప్రాణాలను దక్కించుకుందాం అని భయపడి క్రౌంచుడు అనేటువంటి ఒక రాక్షసుని ఆశ్రయించారు. ఈ క్రౌంచుడు కామరూపధారి, అతను వెంటనే ఒక మహాపర్వతంగా మారాడు. ఆ మహాపర్వతం గుబురు గుబురు చెట్లతో నిండిపోయింది. ఈ రాక్షసులందరూ వెళ్ళి దానిలో దాక్కున్నారు. సుబ్రహ్మణ్యుడికి అయితే ఇదేదో పర్వతం వదిలేస్తాడు అనుకున్నారు, వీళ్ళు దాక్కున్నారు. కానీ స్వామి పరిశీలించాడు, ఈ క్రౌంచుడు ఈ విధంగా ఇక్కడ పర్వత రూపంలో ఉంటూ రాక్షసులందరినీ దాచుకున్నాడని తెలిసి చేతిలో ఉన్నటువంటి బల్లె అని విసిరాడండి. ఇక్కడ ఆ శక్త్యాయుధం నుంచి అనేక ఆయుధాలు వెలికొచ్చాయి. ఒక్క బల్లెల నుంచి వేల కొలది బల్లెములు వచ్చి జ్వాలలు ఎగజిమ్ముతూ ఆ పర్వతాన్ని తాకాయి. వెంటనే పర్వతం ముక్కలై అందులో ఉన్నటువంటి రాక్షసులందరూ కూడా పురుగుల్లా రాలిపడిపోయారు అని వర్ణిస్తుంది స్కాంద పురాణం. ఆ విధంగా క్రౌంచ పర్వతాన్ని ఛేదించాడు గనక స్వామివారికి క్రౌంచదారి అని మరొక పేరు వచ్చినది. విశేషంగా వింటూ ఉంటాం క్రౌంచదారి అనేటువంటి నామం. ఇలా క్రౌంచ పర్వతాన్ని ఛేదించాడు. ఇప్పుడు సూర్యపద్ముడు వృక్షరూపంలో మారిపోగానే స్వామి ఆ వృక్షాన్ని కూడా ఛేదించాడు. ఆ విధంగా సూర్యపద్మ సంహారం చేసి సూర్యపద్ముడికి ముక్తినిచ్చాడు. ఆ మాటకు వస్తే తారకాసుడికి కూడా ముక్తినిచ్చాడు. ఎందుకంటే వాళ్ళ అసుర దేహములు ధరించినా వారి తపస్సు వాళ్లకు ఉన్నది. లోకకంటకులు గనక వాళ్ళ దేహాలని నశింపజేసి వాళ్ళ జీవులకు శుద్ధత్వాన్ని ఇచ్చి ముక్తినిచ్చాడు సుబ్రహ్మణ్య స్వామి. ఈ విధంగా సూరపద్మ సింహవక్త్ర మొదలైన దైత్యుల్ని సంహరించిన తర్వాత స్వామివారికి ప్రత్యేకమైన అభిషేకం చేశారని అందరూ కలిసి కుమార విజయం అనే ఒక ఉత్సవాన్ని చేశారు. కుమార విజయోత్సవం ఇది స్కంద పురాణంలో అద్భుతంగా వర్ణింపబడుతుంది. శివపురాణంలో కొన్ని శ్లోకములు ప్రస్తావన చేశారు దీన్ని. ఆ కుమార విజయోత్సవ గాథ స్మరణే చాలు మనకి. ఆ కుమార విజయోత్సవంలో పాల్గొన్న వారు ఎవరంటే, ముందు బృహస్పతి ఉన్నట్టు అక్కడ. బృహస్పతి ప్రత్యేకమైన యజ్ఞాన్ని అక్కడ ఆచరించాడు. సమస్తములైన దేవతలు అక్కడికి వచ్చేశారు. స్వామిని ప్రత్యేకంగా దివ్య సింహాసనంపై కూర్చోబెట్టారు. అప్పుడు ఆ దేవతల ప్రార్థన మేరకు ఆ విజయోత్సవం జరిగినటువంటి పర్వతంపై స్వామి దివ్యమూర్తిగా నేను ఇక్కడ నెలకొని ఉంటాను అభయమిచ్చాడు. ఆ విజయోత్సవం జరిగిన మహాపర్వతమే శ్రీపర్వతము, గంధపర్వతము, చందనశైలము అని పేరు పొందినటువంటిది. అలా సూరపద్ముని సంహరించి స్వామివారు విజయం పొందినటువంటి ఆ శ్రీపర్వత లేదా చందన పర్వత లేదా గంధ పర్వతమే తిరుచెందూరు మహాక్షేత్రము. ఆ పర్వతం గుహలో ఉన్నాడు. ఇప్పటికీ అక్కడ చిత్రం ఏంటంటే, ఆ గుహల రాళ్లల్లో గంధపు వాసన ఉంటుంది. అందుకే గంధశైలం అనేది కూడా అక్కడ సరిపోతుంది. విశేషించి అక్కడ కొన్ని సూక్ష్మమైన గుహల్లో దేవతలు సిద్ధపురుషులు ఉన్నారు. అది మనం మునులకు అనుకూలమైనటువంటి క్షేత్రమని మునీంద్రానుకూలే దగ్గర వ్యాఖ్యానం చేశాం. ఆ తిరుచెందూరులో దత్తగుహ, వల్లీ గుహ అని కొన్ని గుహలు ఉన్నాయి. దత్తగుహలో దత్తాత్రేయ స్వామి విగ్రహం ఉంది. అంటే దత్తులు వారు అక్కడ కొంతకాలం ఉన్నట్లుగా
సుబ్రహ్మణ్యునితో భాషించినట్లుగా బ్రహ్మతత్వ విచారణ చేసినట్లుగా చెప్పబడుతున్నది ఇక్కడ. ఎందుకంటే బ్రహ్మ విద్యను బోధించడంలో అటు దత్తాత్రేయుల వారు, ఇటు సుబ్రహ్మణ్యుడు, ఇద్దరిది గురుస్వరూపమే. అందుకు దత్తస్థానం కూడా అక్కడ ఉంది, అది ప్రత్యేకం. అంటే నారాయణుడు దత్తరూపుడై సుబ్రహ్మణ్యునితో ప్రణవార్థ విచారణ చేసుకున్నారు వాళ్ళిద్దరూ కూడా, అది ఒక విశేషమైన అంశం. ఇదే కాకుండా అక్కడ ఉన్నటువంటి అరణ్యాల్లో, అంటే ఈ పర్వతం మీద ఉన్నటువంటి చెట్లు చేమలు వాటి చోట్లలో నెమళ్ళు తిరుగుతూ ఉంటే నెమళ్ళ కంఠంలో కూడా గుహ అనే నామం పలకబడుతుంటుంది అని పురాణములు ఎందు వర్ణింపబడుతుంది, చరిత్రలు కూడా కొందరు వర్ణిస్తారు. నేటికి భారతీయ క్షేత్రాలలో ఉన్న మహిమలు అంతా ఇంతా కావు. ఆ క్షేత్రం ఏంటి, దాని గురించి శాస్త్రాలు ఏం చెప్తున్నాయి, అక్కడున్న ప్రత్యేకతలు ఏమిటి, తీర్థములు ఏమిటి, ఇవన్నీ తెలుసుకోవాలి. అక్కడ 24 రకాల తీర్థాలు ఉన్నాయి. 24 తీర్థాలు కూడా గాయత్రి మంత్రంలో ఉన్నటువంటి 24 అక్షరాలకు ప్రతీకలట. ఆ పర్వతంపై ఎంత ఉందో చూడండి. మామూలుగా దండం పెట్టి వచ్చే వాళ్ళకి వేరే తెలియదు, శాస్త్రంలో వర్ణింపబడుతున్నాయి. ఇవి కాకుండా స్కంద తీర్థమని ప్రత్యేక తీర్థం ఉంది. ఏ బల్లెంతో ఆయన అసుర సంహారం చేశాడో ఆ బల్లన్న పర్వతం మీద గుచ్చాడు, వెంటనే అక్కడ తీర్థం ఏర్పడింది. అదే స్కంద పుష్కరిణి అనే పేరుతో చెప్పబడుతూ ఉంటుంది. అలాంటి దివ్య తీర్థములు ఎన్నున్నాయో క్షేత్రంలో. కేవలం ప్రధానమైన మూల విరాట్టే కాకుండా క్షేత్రంలో ఉన్న అనేక అంశముల్లో కూడా దివ్యత్వం ఉంటుంది. వాటన్నిటిని సేవించినప్పుడే సంపూర్ణమైనటువంటి క్షేత్రఫలం మనకు లభిస్తున్నది ఇక్కడ. అంతేకాదు మహిమ అనేటువంటిది ప్రతి కాలంలో తెలియబడుతూ ఉంటుంది. 18వ శతాబ్దపు తొలి భాగంలో జర్మనీలో బెర్లిన్ నగరంలో లైబ్రరీలో ఒక పుస్తకం ఉందిట. అందులో అప్పుడు కాలంలో ప్రచురింపబడిన గ్రంథం, దాని పేరు ది హిస్టరీ ఆఫ్ ఇండియా. అందులో ఒకటి పేర్కొనబడింది, 1648లో డచ్ దేశీయులు భారతదేశం మీదకి ఆక్రమించినప్పుడు ఈ క్షేత్రానికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి సుబ్రహ్మణ్యుని పంచలోహ విగ్రహాలని దోచుకుపోయారు, బంగారం అనుకుని. పంచలోహ విగ్రహాలతో పాటు నటరాజస్వామి వారి విగ్రహం కూడా దోచుకుపోయారండి. ఇలా భారతదేశం మీద దాడి చేసి ఎన్ని దోచుకుపోయారో, ఎన్ని ధ్వంసం చేశారో. భారతదేశంలో ఒక్కొక్క క్షేత్రం, ఒక్కొక్క ఆలయం వేల ఏళ్ల చరిత్రకి ఆధారం, సంస్కృతికి ఆధారం, నాగరికతకి ఆధారం. ఒక్కొక్క ఆలయాన్ని ఆధారం చేసుకుని ఎంత నాగరికత వర్ధిల్లింది, ఎంత సంస్కృతి వర్ధిల్లింది. ఒక ఆలయ చరిత్ర మనం తీసుకున్నా లక్షల సంవత్సరాల ఆలయ చరిత్రలు ఉన్నాయి ఒక్కొక్క దానికి, అటువంటి భవ్యమైన చరిత్ర. సరే, మొత్తానికి డచ్ దేశస్థులు ఆ పంచలోహ విగ్రహాన్ని, వాటిని తీసుకుని ఆ సముద్రంలో పడవలు వెళ్ళిపోతున్నారు. కొంత దూరం వెళ్ళేటప్పటికల్లా అల్లకల్లోలమైన తుఫాను ఒకటి ఏర్పడింది, ఊగిపోతుంది పడవంతా. అందులో ఎవడికో అనిపించింది, ఏం కాదన్నా వాళ్ళు పూజిస్తున్నటువంటి దేవతలు, మనం చేస్తున్నాం, దోచుకుపోతున్నాం, తప్పు చేస్తున్నామేమో అనిపించిందండి. ఎందుకంటే అన్యులకి తప్పకుండా మన దేవతల మీద తక్కువ దృష్టి ఉంటుంది. అన్ని మతాలు సమానమే, ఎవరు ఏ ధర్మాన్ని పాటిస్తే వాళ్ళు బాగుపడతారు అనగలిగే ఔదార్యం ప్రపంచంలో హిందువుకి మాత్రమే ఉంది. ఇది ఎప్పుడు తెలుసుకోండి ఇక్కడ. స్వధర్మే నిధనం శ్రేయ అని చెప్పగిన ఓపెన్ మైండ్, ఒక విశాలమైన హృదయం హైందవ ధర్మానికి మాత్రమే ఉంది అని మనం ఆనందంగా చెప్పుకోవచ్చు ఇక్కడ. మొత్తానికి వాళ్ళకి ద్వేషం ఉంటుంది, ఆ ద్వేషంతో వాళ్ళ దేవుళ్ళని తెచ్చేసాంగా ఇదేదో ముంచుతుందేమోనని చెప్పేసి ఆ విగ్రహాలని వెంటనే సముద్రంలో పడేశారు వాళ్ళు. చిత్రం ఏంటంటే అది పడేసిన తర్వాత తుఫాను శాంతించింది, నెమ్మదిగా వాళ్ళ గమ్యాలకు వాళ్ళు వెళ్ళారు, అయిపోయింది. 5 ఏళ్ళు అక్కడ ఉత్సవ విగ్రహాలు. అప్పుడు నాయకరాజుల కాలంలో నాయకరాజులు పాలించేవారు మధురై, నాయకరాజుల ఏలుబడిలో ఉండేది ఆ దివ్యమైనటువంటి తిరుచెందూరు కూడా. ఇప్పుడు కూడా మధురైకి సమీపంలోనే ఉంటాయి ఇవన్నీ కూడా. మధురైకి సమీపంలోనే మనం 6 సుబ్రహ్మణ్య క్షేత్రములు చూసుకోవచ్చు, 6 పడేవీడు. ఆ మధురై నాయకరాజులు అప్పుడు ఏం చేశారంటే స్వామివారికి మరొక అద్భుతమైనటువంటి పంచలోహ విగ్రహం చెయ్యాలి అనుకున్నారు. ఎందుకంటే గజయీతగాలిని పంపించి వెతికించడం ఎన్నో చేశారు కానీ దొరకలేదు కనుక 5 ఏళ్ళు అయిపోయింది, ఇంకా చేద్దాం అనుకుంటూ ఉంటే స్వప్నంలో స్వామి సాక్షాత్కరించి రేపు మీరు పడవలో వెళ్ళండి, ఒక చోటకు వచ్చేటప్పటికల్లా ఒక నిమ్మకాయ తేలుతూ ఉంటుంది, దానికి పైన ఒక గరుడ పక్షి తిరుగుతూ ఉంటుంది, అక్కడ మీ ఈతగాళ్ళని దింపితే నా విగ్రహం దొరుకుతుందని చెప్పాడు స్వామివారు. సరిగ్గా అలాగే వెళ్ళారు, ఆ నిమ్మకాయ తేలుతూ కనబడింది, వాళ్ళు దిగి ఆ విగ్రహాన్ని తీయగలిగారు, రెండూ దొరికాయి. ఇప్పటికీ అవే పూజ పొందుతూ ఉంటాయి అక్కడ. ఇది స్వామి మహిమ కాక మరేంటండి. ఇది ఎం రన్నల్ అనేటువంటి ఒక రచయిత రచించినటువంటి ది హిస్టరీ ఆఫ్ ఇండియాలో ఒక డచ్ దేశస్థుడు నాకు చెప్పినటువంటి విషయం ఇది అని రాశాడు ఆయన అక్కడ. అందులో దొరుకుతుంది అంటే సుబ్రహ్మణ్యన గాథ జర్మనీ గ్రంథాలయంలో కూడా ఈ మహిమ దాగి ఉందంటే తిరుచెందురు మహిమ ఎంత గొప్పదో ఇక్కడ మనం తెలుసుకోవాలి. ఇలాంటి ఉత్సవ విగ్రహాలకు కూడా ఆలయాల్లో ఎంత మహిమ ఉంటుందో తెలియాలి. ఏదో బొమ్మలను మనం అనుకుంటున్నాం కానీ
అక్కడ కళాన్యాసము చేయబడ్డ విగ్రహాలకే అంత శక్తి ఉంటే స్వయంభూమూర్తులకి ఎంత శక్తి ఉంటుంది. అందుకే మన క్షేత్రములు, ఆ మూర్తులు, వీటి గురించి ఆలోచించేటప్పుడు ముందు దేవాలయ వ్యవస్థ, విగ్రహముల యొక్క శక్తి, క్షేత్రం యొక్క ప్రభావం, తీర్థం యొక్క మహిమ ఇవన్నీ తెలియాలి. అలాగే తీర్థక్షేత్ర ప్రాధాన్యం కలిగినటువంటి గొప్ప క్షేత్రము తిరుచెందూర్, ఆ మహిమలే మనం ఇక్కడ ప్రస్తావన చేసుకుంటున్నాం. ఎందుకంటే అరివీర భయంకరుడైన సుబ్రహ్మణ్యుని ఒక్కసారి నమస్కరించి సనాతన ధర్మానికి శత్రువులు ఎవరో వాళ్ళ యొక్క ప్రాబల్యాన్ని స్వామి నిగ్రహించవయ్యా అని ప్రార్థన చేసుకున్న ఇదే సమయంలో, అటువంటి అద్భుతమైన తిరుచెందూరు క్షేత్రంలో స్వామివారు సహస్రాండ భక్త అయిన సూరపద్ముని, సింహభక్తుని, అంతకు మునిపే వాళ్ళ అన్నగారైన తారకాసురుణ్ణి మొదలైన దైత్యుల్ని సంహరించాడు. స్వామి, నువ్వు ఎంతమంది భయంకరమైన రాక్షసుల్ని సంహరించావు అనేది ఇప్పుడు చెప్తున్నావు, నా ఒక్క మాట వినవయ్యా, నువ్వు నీకు అసాధ్యం అనేది లేదు, దేన్నైనా సాధ్యం చేసుకోగలవు, మహావీరుడువు, వీరుడికే వీరుడువు, అసలు ప్రతాపంలో నిన్ను మించిన వాడు లేడు, అటువంటిది స్వామి ఉపేక్ష ఏమిటి అన్నాడు. అంతమంది రాక్షసుల్ని సంహరించావే, నేను కోరుకుంటున్నది ఒక్కటే తొలగించమనుంటున్నాను. వేల కొలది రాక్షసుల్ని సంహరించిన వాడికి ఇది ఒక్కటి తొలగించడం ఏం కష్టం చెప్పు, అయినా తొలగించట్లేదంటే నువ్వు ఉపేక్ష చేస్తున్నావే తప్ప నువ్వు పూనుకుంటే ఎంతసేపు చెప్పు. మహాంతర్హృదిస్థం మన క్లేశమేకం నహంసి ప్రభో. సహస్రాండ భక్త అయిన సూర్యుణ్ణి, తారకుణ్ణి, సింహభక్తుడిని సంహరించిన స్వామి, నా హృదయంలో ఉన్న ఒక్క క్లేశం, మన క్లేశం, ఒకే క్లేశం ఉందయ్యా నా మనస్సులో అన్నాడు. శంకరాచార్యులు కనుక ఒక క్లేశం అన్నాడు, కానీ మనమైతే ఏకరువు పెట్టేవాళ్ళం కదా, అంటే అన్ని క్లేశాలు కలిపి ఒకటేటండి, ఏం లేదు, అవిద్య, ఇంకోటి ఏం కాదు, అన్నిటికి కలిపి అదే అవిద్య. అన్ని దుఃఖాల కొమ్మలకి అసలు దుంప అవిద్య, తెలుసుకోండి. దుఃఖాలన్నిటికీ మూలం అవిద్య తప్ప మనకుడి కాదు, అదొక్కటే మన క్లేశం. అటువంటి అవిద్య అనబడి రాక్షసుడు ఒక్కడున్నాడే, వాణ్ణి సంహరించడంలో ఎందుకు ఆలస్యం చేస్తున్నావు స్వామి, నాకు చేత కాదయ్యా అనడానికి లేదు. ఎందుకంటే అదిగో జమాజట్టిళ్ళు అంటే ఆ రాక్షసులందరినీ అలవోగ్గా కొట్టే నీకు నా మనస్సులో ఉన్నటువంటి ఒక్క క్లేశాన్ని తొలగించిన ఎంతసేపు. నహంసి ప్రభో, ఎందుకు తొలగించట్లేదయ్యా, కిం కరోమి క్వయామి, సర్వసమర్థుడువైన నువ్వే ఉపేక్షిస్తే నేనేం చేస్తాను, ఎక్కడికి వెళ్తాను అన్నాడు. ఇక్కడ నేనేం చేస్తాను ఎక్కడికి వెళ్తాను అంటే అర్థం ఏంటండి, నువ్వు తప్ప నాకు మరొకటి లేదు అనేది అనన్య భక్తి అనిపించుకుంటుంది. అనన్య భక్తితో భగవంతుని శరణి వేడడం, నువ్వే కాదంటే కిం కరోమి క్వయామి, ఎక్కడికి వెళ్తాను, ఏం చేస్తాను, ఇది అడిగారు. అటువంటి అనన్య భక్తితో ప్రార్థిస్తున్నాను. అంతేకాదు, భగవంతుని ప్రార్థించేటప్పుడు ఉండవలసినటువంటి లక్షణాలు ఏమిటి అంటే, మొదటిది మన అల్పత్వాన్ని, మన దోషాల్ని భగవంతుని ముందు అంగీకరించాలి. ఇది చాలా ప్రధానమైన అంశము. అది నైత్యానుసంధానము అంటారు భక్తిలో. మన నీచత్వాన్ని అంగీకరించాలి తప్పదు. ముందు జీవుడిగా మన యొక్క అల్పత్వాన్ని అంగీకరించి పరమాత్మకు శరణు వేడితే ఆయన జీవుడికి భ్రాంతి మూలకంగా అవిద్య వల్ల వచ్చిన అల్పత్వాన్ని తొలగించి ఆ కించిజ్ఞతలో కించిత్ అనేది తీసివేసి సర్వజ్ఞుడైన పరమాత్మ అనుగ్రహిస్తాడు. అందుకే అల్పత్వాన్ని అంగీకరించడం భక్తిలో చాలా ప్రధానం. మనకు మనమే గొప్పవాళ్ళం అనుకోకూడదండి, అనుకుంటే అహంకారమే, అహంకార రాహిత్యాన్ని చెప్తున్నారు. భగవంతుడి ముందు ఈ విధంగా మన అల్పత్వాన్ని అంగీకరించడం అనేది నిత్యం పూజ అయ్యి కూడా చేస్తుంటాం. పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాప సంభవ త్రాగిమాం కృపయాదేవ శరణాగత వత్సల. ఒక తెలివైన వాడు ఏం చేశారంటే, ఇంత పూజ చేసే ఇంకేం పాపులం మనం, అది మార్చాడు, పుణ్యోహం పుణ్యకర్మాహం పుణ్యాత్మ పుణ్య సంభవ త్రాహిమాం కృపయ్యాదేవ. మరి పుణ్య సంభవ అయినప్పుడు త్రాహిమాం ఎందుకు, మనం అలా మార్చకూడదండి. ఒక్క పూజతో పోయే పాపాలా మనవి, కనుక అది తేలిక కాదు. ఒక్క పూజతోనే పోయే పాపం అంటే త్రికరణాలు ఏకమై సమాధి స్థితిలోకి వెళ్ళి ఆ తాదాత్మ్య స్థితిలో చేయగలిగితే ఒక్క పూజతోనే పోతుంది. కానీ ఆ స్థితి రావడం అంత తేలిక, ఎన్ని పూజలు చేస్తే వస్తుందో. కనుక ముందు పూజలు పాపనాశనానికే పనికొస్తాయి, కానీ పరమాత్మతో తాదాత్మ్యానికి పనికొచ్చే పూజ చేయడం మహాకష్టం. ఎవరో త్యాగరాజస్వామి లాంటి వారు తులసీదళములతో సంతోషముగా పూజింతూ ఉంటారు, వాళ్ళు పూజించడమే ఆనందం. అంతేగాని ఎప్పుడు పూర్తి అయిపోతుందా అని పూజించేటువంటి భక్తి కదా, అర్థం కాదు అది ఇక్కడ. కనుక అటువంటి తాదాత్మ్యంతో చేసే పూజ వేరు, నిత్యం చేసే పూజలు జపాలు వాటి ఫలితం ఏంటయ్యా అంటే, ముందు పాపనాశనమే, ముందు చిత్తశుద్ధి తర్వాత సిద్ధి. ముందు శుద్ధి కావాలండి, శుద్ధి కోసం ఇవన్నీ అయిపోతున్నాయి. బ్రతకంతో శుద్ధి కోసం చేసే సాధనకి అయిపోతుంది, సిద్ధి కోసం ఎప్పుడు ప్రయత్నిస్తామో తెలియట్లేదు. అన్నమయ్య భాషలో చెప్పాలంటే, అడుసు చొరని పట్టే అటునిటు కాళ్ళు కడుగుకొననే పట్టే కలకాలము, ఒడలికి జీవునికి
వడజడైన హరిని తడవగా కొంతయు పొద్దులేదు, గాలినే పోయే కలకాలము తాలిమికి కొంతయు పొద్దు లేదు అన్నాడుగా మహానుభావుడు. అడుసు చొరనే పట్టే, బురదలోకాలు వేయడం, కడుక్కోవడం, మళ్ళీ బురదలోకాలు వేయడం. కానీ ఈ పూజ ఎలాంటిదంటే కడుక్కోవడంలో ఉంది, అక్కడ దాపేయడం, మళ్ళీ బురదలోకాలు ఇస్తున్నాయి. ఎప్పటికే బాబు, అందుకు ముందు చిత్తశుద్ధి కోసం ఇవన్నీ చేస్తున్నాం. చిత్తశుద్ధి వస్తే కానీ ఈశ్వరతత్వము జ్ఞానము వంటపట్టదే. అందుకు స్వామి ముందు అల్పత్వాన్ని అంగీకరించాయి. అల్పత్వాన్ని అంగీకరిస్తే ఒక విధంగా డయాగ్నైజ్ అయినట్లే, రోగం ఏంటో తెలిసినట్లు. అది ఆయన దగ్గర విన్నవించుకో, ఆయన తప్పకుండా తొలగిస్తాడు. పైగా మన అల్పత్వాన్ని, మన దోషాలని భగవంతుని ముందు అంగీకరించాలి. ఎందుకు? అంగీకరించకపోయినా ఆయనకు తెలుసు కనుక, చెప్పకపోయినా ఆయన తెలుసు. ఇతరుల దగ్గర అయితే కప్పుకు తిరగచ్చు, పరమాత్మ దగ్గర కప్పకూడదు. ఎందుకంటే ఆయన నలుగురు తెలుసు. ఇతరుల దగ్గర బయటపడకూడదు. ప్రతివాడి దగ్గర నాదేముందండి, నేను పాపాత్ముడిని అనకూడదండి అన్నామని కూడా అవును నిజమే అంటాడు వాడు జాగ్రత్త. కనుక ప్రతివాడి దగ్గర మనకు మనం అతి వినయం చూపించుకోకూడదు, అహంకారం చూపించకూడదు. బ్యాలెన్సే లైఫ్, ఇంకోటి కాదు. నన్ను మించిన వాళ్ళు లేడు అనకూడదు, నాదేముందండి అనకూడదు. కొందరు అంటాడు నాదేముందండి, అంతా భగవంతు తెలిసిందంటే మాకు తెలిసిందండి అంటాడు వాడు. అందుకు ఇతరుల ముందు ఎందుకు ఇవన్నీ? వాడి దగ్గర ఉన్నది ఉన్నట్టు ఒప్పేసుకో. ఇది నిష్కపట భక్తి అంటారు, హిపోక్రసీ లేని భక్తి. ముందు ఆయన ముందు అన్ని ఒప్పేసుకో. అలా ఒప్పుకునేయడానికి సిద్ధపడితే మనలో ఉన్న దోషములు మనకే కనబడుతుంటాయి. ఇక్కడ ఆ జీవుడు ఆ మనస్సుతో తెచ్చుకున్నటువంటి ఆ వాసనలు ఉన్నాయే, అవన్నీ తెలిసి అహం సర్వదా దుఃఖ భారావసన్నో భవాన్ దీన బంధుస్త్వ ధన్యం నయాచే. అహం సర్వదా దుఃఖ భారావసన్న, నేను ఎల్లవేళలా దుఃఖభారంతో అవసన్న. అవసన్న అంటే కృంగిపోయిన వాడినయ్యా. ఎందుకంటే ఒక 200 కిలోలు బస్తా మీద పడితే ఏమవుతాం? తప్పి మన కింద పడతాం. అలాగే దుఃఖభారం అంతా నెత్తి మీద పడగానే కృంగిపోయి ఉన్నాను కనుక నేను నా అంతటి నేను లేవలేను, నా అంతటి నేను ముందుకు వెళ్ళలేను. కానీ అసహాయ స్థితి ఏర్పడుతుంది. అసహాయ స్థితికి దీన అని పేరు. అసహాయుడు, నేను దీనున్నైపోయాను. ఎప్పుడైతే దీనున్నయ్యానో నాకు ఒక మాట తెలిసింది, దీనుణ్ణి కాపాడేవాడెవడు ఆలోచన చేశాను. అప్పుడు నీ టైటిల్ నాకు తెలిసింది, దీనబంధు నీ పేరు, దీనులకు బంధుడవు అని తెలిసింది. ఎప్పుడైతే తెలిసిందో నేను దీనున్నయ్యున్నాను గనక నాకు బంధువు నువ్వే గనక నిన్ను ఆశ్రయించాను అన్నాడు. ఇది చాలా గొప్ప మాట అండి. ముందు దైన్యం మనకు కలిగి ఉంటే భగవంతుడు దయ దొరికిపోతుందిట. సరిగ్గా నారద భక్తి సూత్రాల్లో నారదుల వారి మాట చెప్తారు, ఈశ్వరస్యాప్యభిమాన ద్వేషిత్వాత్ దైన్య ప్రియత్వాచ్చ. ఇది నారద భక్తి సూత్రాల్లో మాట. ఈశ్వరుడు అభిమానాన్ని ద్వేషిస్తాడు. ఆ మాటకు వస్తే పరమాత్మ రాగద్వేషాలు ఉంటాయా? ద్వేషిస్తాడు అంటే నచ్చదు అని అర్థం. ఇక్కడ ఈశ్వరుడికి అభిమానం నచ్చదు. అభిమానం అంటే పొసెసివ్నెస్ అండ్ అహంకారం, ఇది నాది, ఇది నేను అనే భావం భగవంతుడికి నచ్చదు. మరి ఏమి నచ్చుతుంది? దైన్య ప్రియత్వం అన్నాడు. అందుకే భక్తుడికి రెండు ఉండాలండి, దైన్యం ధైర్యం. దైన్యం ఏమిటయ్యా అంటే, స్వామి నువ్వు తప్ప నాకు మరి గతి లేదు అని శరణాగ దైన్యం, నువ్వు ఉన్నావు కదా అని ధైర్యం, రెండు ఉండాలి అక్కడ. ఈ రెండు భక్తుడికి ఎల్లవేళలు ఉండాలి. దైన్యం అనే మాటకి మరొక అర్థం చెప్పాలి అంటే అహంకార రాహిత్యం. దైన్య శబ్దానికి సరియైన అర్థం, దైన్యం అంటే దిగులుగా పడి ఉండడం అని కాదు, అహంకార రాహిత్యం, అది దైన్యం. రెండవది ఈశ్వర అస్తిత్వంపై దృఢమైన విశ్వాసం, అది ధైర్యం. ఈ దైన్య ధైర్యాలే భక్తుడికి ప్రధానం. అందుకు నేను దీనుణ్ణి అని ఒప్పుకోవడం దైన్యం, నువ్వు దీనబంధువు ఉన్నావని చెప్పడం ధైర్యం. ఈ రెండు చూపిస్తున్నాడు ఇక్కడ. అందుకే భవాన్ దీన బంధుస్త్వధన్యం నయాచే, నువ్వు దీనబంధువి కనుక నిన్ను తప్ప నేను ఎవరిని అడగను. ఎందుకు? దీనులకు బంధువు నువ్వు అయినప్పుడు దీను నేను నిన్నే అడగాలిగా, మావాడివి నువ్వు, అందుకు నిన్నే అడగాలి. ఏమని అడుగుతున్నానంటే, భవద్భక్తిరోధం సదాక్లుప్త బాధం మమాధిం ధృతం నాశయో మాసు తత్వం. సదాక్లుప్త బాధం, క్లుప్తం అంటే తక్కువని కాదండి, అంత ఉన్నదాన్ని ఒక దగ్గర తెచ్చి పెడితే క్లుప్తం అంటారు. అది మనం క్లుప్తంగా చెప్పండి అంటే, ఇది బ్రీఫ్గా చెప్పండి అంటాం. దాని అర్థం, క్లుప్త శబ్దానికి నిజమైన అర్థం ఏంటంటే, అంతటిని ఒక చోట ముద్ద కడితే దాని పేరు క్లుప్తం. నాకు సదా క్లుప్త బాధం అంటే అన్ని బాధలు ఒక చోట చేరి నన్ను ఎప్పుడు బాధిస్తున్నాయి, అన్ని బాధలు చేరిపోయి ఉన్నాయి. మమ ఆధిం, రకరకాల బాధలతో కూడిన నా ఆధిని. ఆధి అంటే మానసిక వ్యాధి, మానసికంగా వచ్చిన రుగ్మతకి ఆధి అని పేరు, శారీరకంగా వచ్చే రుగ్మతకి వ్యాధి అని పేరు. వ్యాధి ఆధి అంటే అర్థం. సదాక్లుప్త బాధం అన్నప్పుడు వ్యాధిని పేర్కొన్నారు. మమ ఆధిం అంటే మనస్సు యొక్క బాధని చెప్పారు. నిజానికి శరీరానికి బాధ వచ్చినా పడేది మనస్సేగా,
కనుక దిగులంతా మనస్సుగా, మనసు ఒక్కడు బాగుంటే అన్నీ బాగుంటాయి. కనుక నాధి వ్యాధి వీటిని ద్రుతం నాశయా, వెంటనే తొలగించు. భుజంగ ప్రయాతం చదివితే అనారోగ్యాలు పోతాయని ఎందుకు చెప్తారు? ఇప్పుడు తెలిసింది కదా. ఇలాంటి అద్భుతమైన భావాలున్న శ్లోకాలు ఉన్నాయి గనక ఇది ఆ రోజు శంకర్లు చేశారని కాకుండా మనం ఒకసారి భక్తిగా కీర్తించుకుంటే తప్పకుండా మనకున్న ఆది వ్యాధులు తొలగిస్తాడు. ఆది వ్యాధి తొలగించు ఎందుకు? ఇది ఒకటి చాలా అద్భుతమైన మాట చెప్పారు ఇక్కడ గురువులు. బాధలు ఎందుకు పోవాలి, ఆధులు ఎందుకు పోవాలి చెప్పండి? ఏముందండి ఆరోగ్యం బతకడానికి? కాదుట, భవద్భక్తి రోధం అక్కడ పెట్టాడు. నీ భక్తికి అడ్డంకిగా ఉన్నటువంటి, అత్యద్భుతమైన మాట ఇక్కడ, నీ భక్తికి అడ్డంకిగా ఉన్నటువంటి నా శారీరక బాధలు మానసిక బాధలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించు. అంటే ఆరోగ్యవంతమైన శరీరం దేనికి అంటే ఆధ్యాత్మిక సాధనకి, ఇంకోటి కాదు. కనుక శరీరం పుట్టిందే ఆధ్యాత్మిక సాధనకి. ఈ మాట ఇంచుమించు అందరికీ తెలుసు. ఏమని? శరీరమాద్యం కలు ధర్మ సాధనం. దీని అర్థం ఏంటి? ప్రతి వాళ్ళు ఏ అర్థంలో వాడతారంటే ముందు శరీరం అంటూ ఉంటే కదండి అన్నీను, కనుక బాగుందండి అని అర్థంలో వాడతారు. కానీ దానిలో ఉన్న అర్థం అది కాదు. ధర్మ సాధనకి మొదటి పరికరం ఈ శరీరం, అది దానిలో ఉన్నటువంటి అర్థం ఇది. కానీ శరీరం ధర్మ సాధనకి భగవంతుడు ఇచ్చిన ఒక పరికరం. యోగంకి శరీరం ఇచ్చాడు కానీ భోగానికి ఇవ్వలేదు అని తెలుసుకోండి ఇక్కడ. కానీ యోగానికి శరీరాన్ని వాడకుండా భోగానికి వాడి వాడి చివరికి రోగాలు మిగుల్చుకుంటున్నాం మనం ఇక్కడ. కనుక ఈ శరీరాన్ని ధర్మానికి వినియోగించాలి. కనుక ధర్మ సాధనకి భగవంతుడిచ్చిన మొదటి పరికరం ఈ శరీరం. అలాంటి శరీరాన్ని కేవలం ఇంద్రియ సంతృప్తికే వినియోగిస్తున్నాం తప్ప ఇంద్రియాలని ఆధ్యాత్మిక సాధన పరికరాలుగా మనం వాడుకోవట్లేదు. అలా వాడుకోవాలి. అయితే మఠం వేసుకుని ధ్యానం చేయాలన్నా గురువులు చెప్పిన భగవద్ విషయాలు వినాలన్న ముందు ఆరోగ్యం బాగుండాలి కదండి. ఒక ఆయన తల పగలేటువంటి తలనొప్పితో కూర్చున్నాడు. అప్పుడు ఆయన కూర్చోబెట్టి ఈశావాస్యం ఏం చెప్తుందంటే అన్నారనుకోండి వాడికి వస్తుంది కోపం, ముందు ఈశావాస్యం పక్కన పెట్టిన పెయిన్ కిల్లర్ ఒకటి అంటాడు ఇక్కడ. కనుక శరీరం అంటూ బాగుంటేనే కదండి ఏ బోధైనా ఏ గాధైనా. కనుక ఆధ్యాత్మిక సాధన చేయాలన్నా, మఠం వేసుకుని జపం చేయాలన్నా, స్తోత్రం చేయాలన్నా, పూజ చేయాలన్నా, చిట్ట చివరికి ఒక గురువులు చెప్పే మంచి మాట వినాలన్నా ఆరోగ్యం బాగుంటేనే నేను. అందుకు నాకు భవద్భక్తి రోధం సదా క్లుప్త బాధం మమాధిం ధృతం నాశయా ఉమాసుత, ఇది ఉన్నటువంటి భావం. నా భక్తిని అడ్డుకునేటటువంటి లేదా భక్తికి ఆటంకం కలిగించేటటువంటి మానసిక శారీరక రుగ్మతులని నువ్వు ధృతం నాశయా చూద్దాంలే అని నా ఫైల్ని పెండింగ్లో పెట్టకయ్యా. ధృతం నాశయా వెంటనే తొలగించు. ఈ భావం తెలిసి శ్లోకం చేస్తే తప్పకుండా సుబ్రహ్మణ్యుడు అనుగ్రహిస్తాడు. సుబ్రహ్మణ్యుడు క్షిప్రప్రసాద దేవతల్లో ఒకడు. పిల్లవాడు కదండి, పిల్లలు వెంటనే మాట వినేస్తారు. అందుకే భగవంతుని పిల్లల రూపంలో పూజించడం చాలా గొప్పది. బాలగణపతి, బాలసుబ్రహ్మణ్యుడు, బాలకృష్ణుడు, బాలత్రిపుర సుందరి అందరూ బాలలు, మనకు భలే దొరికారు. భగవంతుణ్ణి కూడా బాలుణ్ణి చేసి లాలించగలిగే శక్తి కలిగిన మతం పేరు హిందూ మతం, తెలుసుకోండి ఇక్కడ. బాలరూపానికి ఉన్న గొప్పతనం ఏంటంటే ఎత్తుకోవడం సులభం. అందుకు భగవంతుడు సులభ సాధ్యుడు అవడానికే బాలరూపం ధరిస్తాడు. వాళ్ళు వెంటనే పిల్లలు మనకు తొందరగా లొంగిపోతారు, అలా ఎత్తేసుకోవచ్చు వాళ్ళని. అది బాలరూపుడు అయ్యాడు అంటే అర్థం మనకు అనుకూలమయ్యాడు అని అర్థం ఇక్కడ. లేకపోతే భగవంతుడికి బాలత్వం ఉందా, వృద్ధాప్యం ఉందా? రుద్రంలో బాలరూపుడైన శివుణ్ణి వర్ణించాడు తెలుసా, నమో అపగల్భాయచ అనే మాటలు. అంటే ఇంకా బాగా పూర్తిగా వికసించిన అవయవాలు కలవాడు అంటే చిన్నపిల్లాడు. శివుడు చిన్నపిల్లాడికి ఎక్కడున్నాడంటే బాలసుబ్రహ్మణ్య రూపంలో ఉన్నాడు అన్నాడు ఇక్కడ. అందుకు ఆ స్వామిని మనం ప్రార్థిస్తే వెంటనే వింటట. అది ధృతం నాశయ ఉమాసుతాత్వం. ఆ పేరు అంత చక్కగా చెప్పాడు. వాళ్ళ అమ్మను ఒకసారి తలంచుకున్నారు. అంటే ఒకవేళ ఈయన విని తాత్సారం చేస్తే వాళ్ళ అమ్మ చెప్తుంది ప్రార్థించడుగా తొందరగా అనుగ్రహించిన ఆయన అని చెప్తుంది. అందుకు ఆ తల్లిని ఒక్కసారి తలంచుకున్నాడు. ఉమాసుతాత్వం అహం సర్వదా దుఃఖ భారావసన్నో భవాన్ దీన బంధుస్త్వధన్యం నయాచే భవద్భక్తి రోధం సదా క్లుప్త బాధం మమాధిం ధృతం నాశయ ఉమాసుతత్వం మమాధిం ధృతం నాశయోమాసుతత్వం. దీనికి సరిగ్గా సమీప భావాల్లో ఉన్నటువంటి మనకున్న శ్లోకాలు, మనకి 24 శ్లోకాలు భుజంగ ప్రయాతంలో లభ్యమవుతున్నాయి. ఒక్కసారి అవి కూడా ఇప్పుడే స్మరిద్దాం. ఇది చెప్పి మళ్ళీ అటు వెళ్ళడం కాదు, ఇందులోనే అవి కూడా కలిపి చెప్తున్నాం మనం. రెండు భుజంగ ప్రయాతాలు భగవత్పాదులు వారే ఇచ్చారు. దయాహీన చిత్తం పరద్రోహ వృత్తిం సదా పాపశీలం గురోర్భక్తిహీనం అనన్యావలంబం భవన్నేత్ర పాత్రం
కృపాశీల మాంభో పవిత్రం కురుత్వం. ఈ శ్లోకం ఇప్పుడు చెప్పిన శ్లోకం కంటే ఎక్కువగా అందరూ చదువుకోవలసిన శ్లోకాల్లో ఒకటి.